ఈ మిథున రాశి యందు మృగశిరా నక్షత్రము 3-4 పాదములు, ఆరుద్ర 4 పాదములు, పునర్వసు నక్షత్రము 1-2-3 పాదములుగా ఉన్నవి. ఈ రాశి వారికి ఆదాయము 11, వ్యయము 5గాను, రాజపూజ్యము 2, అవమానము 2గాను కనబడుతున్నవి. ఈ రాశి వారికి సంవత్సరము అద్భుతమైనటువంటి శుభకాలము. చాలా రోజుల నుంచి సంతానం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి దంపతులకి ఈ సంవత్సరము సంతానము కలిగి తీరుతుంది. చాలా విశేషమైనటువంటి ఒక శుభకాలం నడుస్తోంది వీరికి. ఎన్నో సంవత్సరముల నుంచి మీరు స్వగృహం కోసం చేస్తున్న ప్రయత్నాలు ఈ సంవత్సరము ఫలిస్తాయి. క్షేత్ర దర్శనాలు చేసుకుంటారు, యజ్ఞ యాగాదులకు విరివిగా ఖర్చు పెడతారు. అంతేకాక మీ ఇంటికి విశేషమైనటువంటి, అంటే మీ ఇంటికి ఉన్నతమైనటువంటి వ్యక్తులు మీ ఇంటికి రావడం వలన సమాజంలో మీకంటూ ఒక మంచి గౌరవం కనబడుతుంది. రాజకీయాలలో చేరాలనుకునేటువంటి వారికి ఇది చాలా శుభకాలము. అంతేకాక రాజకీయాలలో ఉన్నటువంటి వారికి ఈ సంవత్సరము చాలా విశేషమైనటువంటి ఉన్నత గౌరవం లభిస్తుంది, ఉన్నత పదవులు లభిస్తాయి అన్నది నిర్వివాద అంశము. శ్రమించి పనిచేసిన వారికి ఉత్తమమైనటువంటి ఫలితాలు ఎప్పుడూ ఉంటాయి. ఇన్నాళ్ళు మీరు పనినదానికి, అంటే ఇన్నాళ్ళు నాకు గుర్తింపు లేదే, ఇంత పని చేస్తున్నానే, ప్రమోషన్ రావట్లేదే అని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళందరూ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఇన్నాళ్ళ మీ శ్రమకి ఈ సంవత్సరము ఒక అద్భుతమైనటువంటి శుభయోగము. ఊహించినటువంటి ఉన్నత పదవులను మీరు అలంకరిస్తారు, ఆర్థికమైన లాభాన్ని పొందుతారు, ఇంక్రిమెంట్లు అంతేకాక బోనస్సులు వంటివి మీ ఆదాయ మార్గాలుగా మారతాయి. సేల్స్ రంగంలో ఉండేటువంటి వారికి చాలా విశేష సమయము. ఈ ఫెర్టిలైజర్సు, ఈ వ్యవసాయ సంబంధితమైనటువంటి పనిముట్లు వాళ్ళందరూ కూడా చక్కగా రాణిస్తారు. అందులో పనిచేసే కార్మికులందరూ కూడా చక్కటి వృద్ధిని పొందుతారు. అంతేకాక ఈ సంవత్సరము ఇంట్లో మీరు చాలా రోజుల నుంచి చేయాలి అనుకుంటున్నటువంటి శుభకార్యములు ఏవైతే ఉన్నాయో వాటన్నింటికీ కూడా ఒక చక్కటి మార్గదర్శకాన్ని మీరు రూపొందించుకోగలుగుతారు. గురుడి యొక్క అనుగ్రహం ఈ సంవత్సరం ఈ రాశి వారిని అద్భుతంగా నడిపిస్తున్నది. రాశ్యాధిపతి అయినటువంటి బుధుడు కూడా వీరికి చాలా అనుకూలమైనటువంటి సత్కాలాన్ని, సత్ప్రయోజనాలని, సద్భావాలని అతను ప్రదర్శించడం జరుగుతున్నది. చాలా రోజుల నుంచి మీరు చేస్తున్నటువంటి బదిలీ ప్రయత్నాలు ఈ సంవత్సరం సఫలీకృతమవుతాయి. అయితే బదిలీ అనేటువంటిది ఈ సంవత్సరం మీకు మీ యొక్క పదవి ఉన్నతితో, అంటే ఈ ప్రమోషన్తో మీకు బదిలీ అయ్యేటువంటి అవకాశం కనబడుతోంది. ఉద్యోగంలో, అంటే మీకు మీ కార్యాలయాలలో పదవి ఉన్నతిని పొందడానికి మీరు రాసేటువంటి కొన్ని పోటీ పరీక్షలు కానీ, నిరుద్యోగులు బయట రాసేటువంటి పోటీ పరీక్షలు కానీ చాలా అవలీలగా మీరు విజయాన్ని సాధించగలుగుతారు. మీరు ఈ సంవత్సరం ఈ రాశి వారికి అంతా బాగున్నప్పటికీ కొంచెము ఉదర సంబంధమైనటువంటి ఇబ్బందులు, నరాలకు సంబంధించినటువంటి ఇబ్బందులు, నడు నొప్పి, ఈ తలనొప్పి లాంటి చిన్న చిన్న సమస్యలు ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. మీ ఇంట్లో ఉండేటువంటి సంతానము చాలా చక్కటి పురోగతిని సాధించటమే కాక ఈ వారు సాధించినటువంటి పురోగతి వల్ల మీ కుటుంబానికి ఒక సంతోషము, ఇంట్లో ఒక కుటుంబంలో ఒక పండగ వాతావరణము ద్వితీయార్థంలో ఉండేందుకు ఒక అవకాశం కనబడుతున్నది. అట్లానే మీ పదవి ఉన్నతి కోసము ఇంతకాలము ఎవరైతే మీకు దూరంగా ఉండి లేకపోతే మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ సంవత్సరము ఆ సహకారం, అంటే జన సహకారము మీకు విరివిగా లభించి మీ పదవి ఉన్నతికి, మీ వ్యాపారంలో లాభాలకి, మీ వ్యాపార వృద్ధికి వారి నుంచి సహకారం లభించి ద్విగుణీకృతమైనటువంటి ఉత్తమమైనటువంటి లాభాన్ని మీరు పొందే అవకాశం కనబడుతున్నది. ఈ సంవత్సరము విద్యార్థులకి కొద్దిపాటి శ్రమతోటి విశేషమైనటువంటి చక్కటి ఫలితాలు కనబడుతున్నాయి. కాస్త విద్యార్థులలో ఆత్మన్యూనతాభావం ఎక్కువగా కనబడుతుంది. మేము సాధించలేమేమో అనేటువంటి విద్యార్థుల శాతం ఈ రాశిలో ఉండే వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. ఒకటే చిన్న విన్నపం, ఈ రాశిలో పుట్టినటువంటి విద్యార్థులందరూ కూడా చక్కగా ప్రతినిత్యము కూడా మీ దగ్గరలో ఉన్నటువంటి గణపతి ఆలయానికి వెళ్ళి ఒక 11 ప్రదక్షిణలు స్వామివారికి చేసుకుని చక్కగా మీరు మీ చదువులు చదువుకోండి. విశేషమైనటువంటి ధారణాశక్తిని పొందుతారు. మీలో ఉండేటువంటి ఆత్మ న్యూనతాభావం తొలగిపోతుంది. ఆత్మ చైతన్యము జాగృతమవుతుంది. ఉత్తమమైనటువంటి ఫలితాలని, పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధించి మీ కుటుంబానికి ఒక మంచి భవితను మీరు ఇవ్వగలుగుతారు. ఈ రాశిలో ఉన్నవారికి ఈ సంవత్సరం ఒక ప్రత్యేకత ఏమిటంటే పిన్న వయసులోనే పెద్ద ఉద్యోగాలు వచ్చే అవకాశం కనబడుతోంది. చాలా విశేషమైనటువంటి సత్కాలం నడుస్తున్నది. ఈ రాశివారు మరిన్ని సత్ఫలితాలు పొందడానికి వీరు గురుచరిత్ర పారాయణ చేయడము,
గణపతికి ప్రదక్షిణలు చేసి సంవత్సరం పూర్వార్ధంలో ఒకపరి ఉత్తరార్ధములో ఒకపరి రుద్రహోమాన్ని మీ స్వగృహంలో చేసుకోవడం అనేటువంటిది చాలా విశేషమైనటువంటి సూచన. రుద్రహోమం ఎక్కడ జరుగుతుందో అక్కడ గ్రహానుకూలత సిద్ధిస్తుంది, ఎక్కడ గణపతి హోమం జరుగుతుందో అక్కడ కార్యసాఫలత సిద్ధిస్తుంది, ఎక్కడ ఈ దైవ కార్యక్రమాలు జరుగుతాయో అక్కడ మన మనస్సు ఎప్పుడూ నిర్మలమై మన మనస్సు ఎప్పుడూ కూడా సానుకూల సకారాత్మక శక్తిని వ్యాప్తి చెందించుతూ ఉంటుంది. కాబట్టి చక్కటి ఉత్తమమైనటువంటి సత్ఫలితాల కోసము ఈ రాశివారు పూర్వార్ధంలో ఒకపరి ఉత్తరార్ధంలో ఒకపరి రుద్రహోమాన్ని మీ స్వగృహంలో చేయించుకుని చక్కగా గణపతి ఆరాధనతోటి పునీతులు కావాలని, గురుచరిత్ర నిత్యపారాయణ చేసుకుంటూ చక్కగా వృద్ధిలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.